అసలు ముఖ్యమంత్రి గారి మీద బస్సులో ఉండగా రాయి తగిలింది. ఆ రాయి బస్సులోనే పడద్దుగా, పని బస్సు పక్కన పడద్దుగా. ఇదిగో ఈ రాయి తగిలిందని తీసుకొచ్చి చూపించాలిగా. దాన్ని మీ టీవీ వాళ్ళు అదే పనిగా వేస్తారు గట్టగా, ఇదిగో రాయి అని ఎవడు చూపించేయండి. సాక్షుల కంటే కనపడలేదు, మిగిలిన మీకు కూడా కనపడలేదా? నిజంగా రాయి ఉంటే ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమంటారు. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడు, చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8:10కో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు 10 నిమిషాలు అట్ట పెట్టాం. తర్వాత 2 గంటలు పైగా ఆయన బస్సు మీద ఎక్కి, అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికీ దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓడ్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకోటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా, అది తనకు తగిలిన దాన్ని ఓ ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్ అంత డెప్త్ కదా, ఇదైనా కూడా అదే జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటల్లో మళ్ళీ ఫర్దర్ చేశాడు, డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు, ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో, తర్వాత టీవీల్లో వచ్చేంతవరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు కూడా అస్సలు ఐడియా లేదు.